నాకు దొరికినాయి రెండు పీసులు. నీకు నేను రెండు పీసులు వస్తాను. అరంబోల్ సెకండ్ డే షూట్ అనమాట. ఒక ఫ్యూ మినిట్స్ లో కపుల్స్ అయితే వస్తారు. कौन सा बीर है? ఇదేంటంటే అరంబోల్ బీచ్ అంటే మేమున్నటువంటి మ్యాన్షన్ కి బ్యాక్ సైడ్ అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా టేరా ఏంటంటే స్లీప్స్ అన్నమాట. నడవాలంటే సరదా తీరిపోతుంది, బరాబర్ సరదా తీరిపోతుంది. కాళ్ళు అయితే లాగిపోయాను నాకైతే. సముద్రం మధ్యలో మనం తిది సముద్రం పక్కన నువ్వురా, ఏం మాట్లాడతారా, మాట్లాడితే రైట్ రాంగ్ ఉండాలి అలా మాట్లాడకూడదు. సో అదనమాట. ఇక్కడ చూసుకుంటే సిసి కెమెరాలో సముద్రం అంతా మన వెనకాల అలా అలా ఫాలో అవ్వాల్సిందే. అమ్మాయిలైనా సముద్రం వాళ్ళైనా మన వెనక ఫాలో అవ్వాల్సిందే. ఫాలో అవ్వకపోతే మనం ఫాలో చేస్తాం, తప్పలేదు. కెమెరా సెటల్ ఎక్కువైతేనే కొంచెం తగ్గించుకో, ఇట్లా తగ్గించుకుంటే మంచి, లేకపోతే కామెంట్లు బ్యాడ్ కామెంట్ వస్తాయి. సో యూ హ్యావ్ టు మెయింటైన్ లిమిట్. ఏమన్నా వస్తుందా ఇటు అటు అలా పత్తిలో పవన్, ఇట్లాంటివన్నీ మనకు మామూలు విషయం అనమాట. సో ఆ విధంగా కవర్ చేస్తాం మనం. చాలా ఎక్కువైపోయింది, చాలు ఎక్కువైపోయింది. బెడ్ వచ్చేసి బెడ్కి వచ్చేసి అది అలా చూస్తాం. వ్యూ చూసుకుంటే మాత్రం ఇక్కడ ఎంత పీస్ఫుల్ అంటే అంత పీస్ఫుల్గా ఉంది. సముద్రం అలలు ఏమన్నా ఉంటుందా? నిజంగా చెప్తున్నా, నేనైతే అక్కడ ఉన్నటువంటి ఫ్యూ డేస్ అయినా కానీ ఫుల్ అంటే ఫుల్ పీస్ఫుల్గా హ్యాపీగా ఉన్నా. అండ్ ఇంటి దగ్గర నీకు అంత పీస్ఫుల్ లేకుండా చేస్తాను మీ ఇంట్లో పేరెంట్స్కి ఇట్లా అంటే అలా కాదు, ఎందుకంటే మనం అవుట్కి వచ్చిందే ఎంజాయ్మెంట్ చేయడం కోసం. సో అలా సన్ రైజింగ్ సన్సెట్ ఆరేది ఎవరా నువ్వు? సన్సెట్ బై బై సన్. కండ పట్టిందంటే అటే ఇక మళ్ళీ అతికించుకున్న అతకదు గోడ ఉందని చూస్తే. ట్రాక్ఫీ అంటారు దాన్ని మేబీ, ఏం అదే కావచ్చు. సన్ను బాయ్ సన్ను, వెళ్ళిపో.
అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది సముద్రం పక్కన. కొత్తగా ట్రై చేస్తా చూడండి, అందరూ వెనక్కి నేను బాగుంది కదా, అలా ఉంటుంది మన క్రియేటివిటీ అనేది అట్లా ఉంటుంది అన్నమాట. కెమెరా తీసేసరికి ఈసారి మొబైల్ తో చూసేసరికి కొంచెం నా ఐ కాంటెంట్ అంతా లైక్ మొబైల్ స్క్రీన్ మీద వెళ్ళిపోతుంది. సో ఇదొక ఏమంటారు రేపు చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఈ మిస్టేక్ చేసినా చెప్పుకోవచ్చు. సో ఆ మిస్టేక్ని మనం ఇంకోసారి రిపీట్ చేయకుండా చూస్తే ఏంటంటే మనం లెన్స్ చూసుకుని మాట్లాడాలని చాలా మంది చెప్తారు, బట్ సమ్ టైమ్స్ ఇట్స్ హ్యాపెన్. టైం వచ్చేసి 7:20 అవుతుంది, అయినా కూడా మనకి సన్ లోపలికి వెళ్ళినా కూడా బీచ్ లోంచి ఆ లైటింగ్ తోటి ఇప్పటికి నేను కనబడతాను. ఇప్పుడు 7:30 అవుతుంది, 7:30 బట్ టిల్ నేను అవబడుతున్నా. అదే మనం ఇట్లా వేసుకుంటే కదా చీకటి. బీచ్ పక్కనే చిన్న మ్యూజిక్ తను ఏమంటారు ఏమో చేస్తారు, ఆడికి వెళ్దాం. ఇక కొంచెం స్టెబిలైజేషన్ ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే మరి ఇప్పుడు అలసిపోయింది. అండ్ గోప్రో కూడా ఎందుకంటే నైట్ వేరే షూట్ ఉన్నది, సో గోప్రో నేను లోపల పెట్టేసిన అండ్ చూస్తే అర్థం అవ్వచ్చు కదా. ఒక్కనే బీచ్ నడవాలంటే చాలా బాధగా ఉంది. పక్కన అమ్మాయి ఉంటే ఆ కిక్ వేరే ఉంటుంది, సింగిల్ కష్టాలు అలాగే ఉంటాయి. సో ఏం చేయలేం, ఎక్కడాకెళ్దాం. ఆల్మోస్ట్ ఇంత దూరం వచ్చిన కొంచెం వెళ్దామా, పెద్ద పెద్ద అలలు వస్తాయి మన ప్రాబ్లం అయింది, మనకి ప్రాబ్లం అయింది. సో పెద్దలు వస్తాను స్పెషాలిటీ. సో చూసుకుంటే ఇక్కడ మన ఒక హార్మోనీ బ్యాండ్ అన్నమాట. సో మీరు చూసుకుంటే పాప్ సింగర్ సో ఆ విధంగా వీళ్ళు పాటలు పాడతారు అన్నమాట. సో మనకు వచ్చే ఇంగ్లీష్ అట్లా ఇట్లా మనం ఆ ఇంగ్లీష్ని కన్వర్ట్ చేయాలంటే వీ హావ్ టు టాక్ టైమ్. సో దట్స్ వై వీ హావ్ టు స్పీక్ లైక్ దిస్. ఓకే సో వెళ్దాం మనం ఎట్లా పాడతారు అన్నమాట చూద్దాం. అట్లా అట్లా అన్న చూస్తే వ్యూ ఫిషింగ్ ఏ కాన్సెప్ట్ మన గాడ్ రూపం ఓగురు ఓగురు
గోరు వెళ్ళేది 100 కిలోమీటర్ అని చెప్పి దాని గోరును కాయదు తో ఉడుం దల్లు కట్టగా जंप मार देगा जंप मार दे तुमको मैं उसका डंग डेंजर है निंटे पूने चूड़ ए చూడరాను అడుగుతావు నేనంటే పోనీ అని చికెన్ ముక్క వేసిందా రోజు ఏమంటే నేను ఎక్కడి నుంచి తీసుకోవాలి చెప్పరా నాకు దొరికినాయి 2 పీసులు నీకు నేను 2 పీస్ వస్తే నేనేం చేయాలి బాగా ఇబ్బంది పెట్టేస్తాను ఒక పీస్ వేసా అడుగుతానా అంతేనా నేను ఒక మాట నా తల్లికిపోతే ఎట్లా చెప్పు ఇది ట్రాయిగా ఓ నీ తర్వాత నాలుగు అమ్మాయిలు కానీ ఇప్పాలి అడుగుతానా రా ఓ రేగిట్రా तो बैठ ले